హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నా పేరు సమన్విత వెల్కమ్ బ్యాక్ టు సామ్స్ కిచెన్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చెర్రీ టమాటా గురించి తెలుసుకుందాం ఈ చెర్రీ టమాటోకి చాలా పేరే ఉందండి ఎలాగంటే మనకి మార్కెట్లో దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా ఉంటుంది అండ్ అంతేకాకుండా చాలా టేస్ట్ కూడా ఉంటుంది చాలా రేర్ వెజిటేబుల్ అనమాట మనకి మార్కెట్లో కూడా పెద్దగా కనిపించదు సో ఈ మధ్య మన గార్డెనర్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఈ చెర్రీ టమాటోని పెంచుకుంటున్నారు ఎంత ఇంట్రెస్ట్గా పెంచుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ టేస్ట్ అనేది ఈ చెర్రీ టమాటాకు ఉంటుందన్నమాట సో అందుకని ఇవాళ వీడియోలో ఫస్ట్ నుంచి అంటే విత్తనాలు వేసిన దగ్గర నుంచి మనం హార్వెస్ట్ చేసుకునేదాకా ఎలాంటి టిప్స్ పాటించాలో ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకో కొంతమందికి హెల్ప్ అవుతుందనమాట అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ టమాటో చూసారా ఈ టమాటో బాగా అంటే ఈ మధ్య బాగా పక్షులు ఎక్కువనమాట గార్డెన్లో చెరె టమాటోస్ మాత్రం చాలా బాగా తినేసి వెళ్తున్నాయి సో అలా తినేసి సగం టమాటో అనమాట సో దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం కోకోపీట్ తీసుకొని ఒక గ్లాస్లో వేసుకొని మనం ఈ విత్తనాలు వేసుకుంటే ఎన్ని విత్తనాలు వేసామో హండ్రెడ్ పర్సెంట్ అన్ని విత్తనాలు జర్మినేట్ అవుతాయండి అదొక ప్లస్ పాయింట్ అనమాట ఇక్కడ చూపిస్తున్న ఈ మొక్కలు చూసారా ఇవి వచ్చేసి పదిహేను రోజుల మొక్కలు అనమాట అంటే ఫిఫ్టీన్ డేస్ ఏజ్ ఉన్న ప్లాంట్స్ ఇవి సో వీటిని మనం ఇప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేయకూడదండి ఇంకా కాస్త పెద్ద అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయాలి అండ్ చాలామంది సాయిల్ మిక్చర్ చిన్న అమౌంట్లో చూపించమని అడిగారు సో వాళ్ళ కోసం ఏదైనా ఒక బౌల్ తీసుకుంటే ఆ బౌల్తో మనం వన్ అంటే ఒక బౌల్ ఎర్రమట్టి అలాగే ఒక బౌల్ వర్మీ కంపోస్ట్ ఒక బౌల్ కుకోకోపిట్ తీసుకోండి నా దగ్గర మామూలుగా నేను చెప్తూ ఉంటానండి ఒక బౌల్లో హాఫ్ ఆఫ్ కంపోస్ట్ కానీ మెన్యూ కానీ తీసుకోండి అని సో ఇక్కడ నా దగ్గర మెన్యూర్ అయిపోయింది సో అందుకని కొంచెం మెన్యూర్ తక్కువ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఓకే తర్వాత వేపపిండి మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేసుకోలేదు మీరు ఈ చిన్న క్వాంటిటీకి ఒక గుప్పెడు వేపపిండిని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి సో ఇలా మట్టి మిశ్రమం రెడీ చేసుకోవాలి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజ్ బ్యాగ్లో ఈజీగా రెండు టమాటా మొక్కల్ని వంకాయ మొక్కల్ని కానివ్వండి తర్వాత మిర్చి ప్లాంట్స్ ఈజీగా రెండు మొక్కల్ని పెట్టుకోవచ్చు మీరు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజు గ్రో బ్యాగ్ని చూజ్ చేసుకోండి ఇక్కడ మట్టి చూసారు కదండీ ఎంత లూజ్గా ఉందో మనం టెర్రస్ మీద గ్రో బ్యాగ్స్లో కుండీలలో పెంచుకుంటున్నాం కాబట్టి మట్టి అనేది ఎప్పుడు లూజ్గా ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి నేను ఇప్పటిదాకా చూపించిన మట్టి మిశ్రమం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది సో మట్టి మిశ్రమం ఆ విధంగా రెడీ చేసుకోండి తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఇది నేను పీట్లో వేసుకున్న విత్తనాలు అనమాట మనకి రూట్స్ అనేవి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయండి ఈ పీట్లో వేసుకోవడం వల్ల సో ఇలా వేసుకున్న తర్వాత మనం నేను ఇక్కడ చూపిస్తున్న మొక్కలు చాలా చిన్నవి కాబట్టి నేను వన్ ఇంచు వరకు లోపలికి నాటుకున్నాను ఒకవేళ దీనికన్నా కొంచెం పెద్ద స్టేజ్ అయితే గనక మీరు రెండు నుంచి మూడు ఇంచుల వరకు లోపలికి నాటుకోవాలి ఎందుకు అంటే ఈ టమాటా మొక్క అనేది ఎదిగే టైం అంటే కొంచెం గ్రోత్ స్టార్ట్ అయింది అనుకోండి అది కిందకి వంగిపోతుంది అన్నమాట సో అందుకని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు రెండు నుంచి మూడు ఇంచుల వరకు లోపలికి నాటుకుంటే గనక మొక్క అనేది బలంగా వస్తుంది ఓకేనా అండి సో తర్వాత మనం ఎప్పుడైనా సరేనండి మొక్క ఎదుగుతున్న టైంలో దానికి కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వాలి అండ్ ఇక్కడ చూస్తున్నారా నేను ఈ కింద ఏ ఒక్క స్టెమ్ కూడా మీకు కనిపించట్లేదు చూసారా మనం మొక్క డెవలప్ అయ్యే టైంకి ఈ పక్క నుంచి వచ్చే ప్రతి ఆకులు కొమ్మలు తర్వాత చిన్న చిన్న సక్కర్స్ అంటారు మనకి చిన్న చిన్న బ్రాంచెస్ లాంటివి అనేవి వస్తాయి వాటిని ఎప్పటికప్పుడు కట్ చేయాలండి ఎందుకు అంటే అలా కట్ చేస్తేనే మొక్క అంటే ఈ చెర్రీ టమాట అనేది చాలా హైట్ పెరుగుతుంది అనమాట సో మనకి మొదలు అనేది స్ట్రాంగ్గా ఉంటే అది ఎంత పొడవైనా పెరుగుతుంది సో మీరు కింద నుంచి వచ్చే బ్రాంచెస్ని కట్ చేయండి తర్వాత ఎదుగుతున్న టైంలో వీటికి కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి తాడుతో కానీ కట్టెతో కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే మనకి ఈ చెర్రీ టమాటా అనేది చాలా హైట్ పెరుగుతుందండి ఎంత హైట్ అంటే మన వరకు దానికి సపోర్ట్ ఇస్తే అంత హైట్ అది పాకుతూ వెళ్తుంది అనమాట యాక్చువల్గా ఇది చెట్టు అనడం కన్నా తీగ జాతి మొక్కలాగా వెళ్తుందనమాట సో మీరు కొంచెం అది ఎదిగే టైంకి సపోర్ట్ అనేది ఇవ్వండి తర్వాత చెరీ టమాటోస్కి సిక్స్ అవర్స్ ఎండ సరిపోతుందండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆరు గంటలు ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోండి మిగతా సీజన్స్లో కంపల్సరీ ఏ అయినా సరే మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్లైట్ తగిలే ప్లేస్లో మీరు ఈ మొక్కల్ని పెట్టుకోవాలి సో చాలామంది అడుగుతున్నారండి ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ కాయలు అవ్వట్లేదు కాయలు అవుతున్నాయి కానీ పండుగ మారట్లేదు అని అడుగుతున్నారు సో మీరు ఒక్కటే గుర్తుంచుకోండి వాటర్ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే సో మీరు వాటర్ కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి ఎక్కువగా తక్కువగా ఇవ్వకుండా చూసుకోండి ఈవెన్గా ఇవ్వండి అండ్ తర్వాత ఈ పువ్వులు వచ్చిన తర్వాత మనం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలినేషన్ చేయండి అంటే ఒక్కసారి జస్ట్ ఆ కొమ్మలు ఏదైతే పువ్వులు ఉన్న కొమ్మ ఉంటుందో దాన్ని ఒక్కసారి ఇలా కదిపితే మీకు అది పాలినేషన్ అవుతుంది అది కాయగా మారే ఛాన్సెస్ ఉంటాయి ఓకే తర్వాత కాయలు పండగ మారట్లేదు అని అంటున్నారు సో మాక్సిమం అది కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందండి తర్వాత కొంచెం టైం టేకింగ్ కాబట్టి మీరు టైంకి దానికి కావలసిన కాల్షియం ఇవ్వండి కొంచెం వెయిట్ చేయండి అంతే అండ్ కాల్షియం ఎలాగ అంటారా మీకు ఆల్రెడీ నేను ఎగ్ వినిగర్ది ఒకటి వీడియో అప్లోడ్ చేశాను అది ఇవ్వండి తర్వాత పుల్ల మజ్జిగ కూడా పనిచేస్తుంది ఈ విధంగా కాల్షియం ఉన్న కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి మీరు మొక్క ఇవ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటా మొక్కలకి వచ్చే పెస్ట్ గురించి మాట్లాడదామండి మ్యాక్సిమమ్ ఈ టమాటా మొక్కలకి బాగా కనిపించేది ఒక లీఫ్ మైనర్ ఏనండి ఎక్కువగా కనిపిస్తుంది మిగతా అకేషనల్గా మనకి మిల్లీ బగ్స్ కానివ్వండి స్పైడర్ మైట్స్ లాంటివి కనిపిస్తాయి ఎక్కువ అయితే లీఫ్ మైనర్ సో మనం లీఫ్ మైనర్స్ ఇలాంటి డిసీజ్ ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడైతే అటాక్ అయిందో వాటిని చేతులతో ఫస్ట్ క్లీన్ చేసుకోవడమేనండి తర్వాత మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి నేను పెస్టిసైడ్స్ గురించి ఒకసారి చెక్ చేసుకొని మీరు త్రీ డేస్కి ఒకసారి మారుస్తూ పెస్టిసైడ్స్ అనేవి ఇస్తే అవి కంట్రోల్ అయిపోతాయి తర్వాత వాటరింగ్ విషయానికి వస్తే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మొక్కలకి ఎప్పుడూ ఎక్కువగా వాటర్ ఇవ్వకండి ఎందుకంటే మనం కుండీలలో పెంచుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ ఇచ్చేస్తే ఆ వాటర్ అంతా కింద వెళ్ళిపోయి మన మిద్దె ఖరాబ్ అయిపోతుంది అంతేకాకుండా వేరుకుల్లో అనే డిసీజెస్ కూడా వస్తాయి సో అందుకని వాటర్ మాత్రం ఈవెన్గా ఇవ్వండి అందులోనూ ఇది సమ్మర్ కాబట్టి మార్నింగ్ సెవెన్ లోపల ఈవినింగ్ సెవెన్ తర్వాత మీరు వాటరింగ్ చేయండి తర్వాత ఫర్టిలైజర్స్ ఏమేమి ఇవ్వాలి అండ్ ఏ టైంలో ఇవ్వాలి మనం ఫర్టిలైజర్స్ అయితే కౌ మెన్యూర్ లాంటివి తర్వాత మన ఇంట్లో చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదంటే వరిమీ కంపోస్ట్ కానీ ఇలా మట్టిని లూజ్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక గుప్పెడు ప్రతి మొక్కకి ఇస్తే సరిపోతుందండి అండ్ ఇలా ఇచ్చిన తర్వాత మనం వాటరింగ్ చేసుకోవాలి అండ్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏ ఫర్టిలైజర్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా సరే ఇలా కంపోస్ట్ మెన్యూర్స్ అయినా సరే ఎప్పుడైనా సరే మనం ఈవినింగే ఇవ్వాలి ఈవినింగ్ ఇస్తేనే ఆ మొక్క అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని దాన్ని గ్రోత్ అంతా ఈవినింగ్ అంటే నైట్ టైంలోనే ఉంటుంది ఎక్కువ కాబట్టి మనం ఈవినింగ్ టైం చూస్ చేసుకోవడం బెటర్ తర్వాత ఇలా వాటరింగ్ ఇచ్చేసి మల్చింగ్ చేసుకోండి అండ్ మల్చింగ్ ఎందుకు అంటే కంపల్సరీ మల్చింగ్ అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం టెర్రస్ మీద పెట్టుకుంటున్నాం కుండీలలో పెట్టుకుంటున్నాం కాబట్టి బాగా ఎండ తగిలింది అనుకోండి ఆ ఎండ తాకిడికి మొక్కలు అనేది చచ్చిపోతాయి అనమాట గ్రోత్ ఉండదు వాటి ఈల్డ్ కూడా రాదు చచ్చిపోతాయి కాబట్టి సో మీరు మల్చింగ్ చేసుకోవడం చాలా బెటర్ ప్లేలిస్ట్లో మల్చింగ్ వీడియో ఉందండి ఒకసారి చెక్ చేసుకోండి మనం ఎలాంటి వాటితో మల్చింగ్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను డౌట్ ఉంటే చెక్ చేసుకోండి అండ్ మనకి ఈ చెర్రీ టమాటోస్ హార్వెస్టింగ్ టైం వచ్చేసి సిక్స్టీ నుంచి సెవెంటీ డేస్ అండి అంటే మనకి టూ అండ్ హాఫ్ మంత్స్ టైం పడుతుంది స్టార్టింగ్ నుంచి అంటే మన మొక్క పెట్టిన దగ్గర నుంచి ప్రాపర్గా ఫర్టిలైజర్స్ వాటరింగ్ ప్రూనింగ్ అలాంటివన్నీ కేర్ఫుల్గా చేస్తే మనం ఈ టమాటా మొక్కల్ని సిక్స్టీ టు సెవెంటీ డేస్ లోపల హండ్రెడ్ పర్సెంట్ మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు సో చూసారు కదండీ టమాటాలు ఎంత బాగున్నాయో యాక్చువల్గా ఈ టమాటాలు ఇంత బాగా ఈడ్ రావడానికి ఇంత మంచి కలర్ ఉండడానికి మనం ఇచ్చే ఫర్టిలైజర్సే కాదండి మనకి విత్తనం కూడా బాగుండాలి అంటే మనం ఆర్గానిక్గా పండించుకున్న విత్తనాలు అయితే ఇంకా బాగుంటాయండి ఇంత ఈల్డ్ మనం తీసుకోవచ్చు అందుకే చెప్తున్నాను దేశే విత్తనాలు వాడండి అని మనకి ఫర్టిలైజర్ షాప్స్లో ఉన్న విత్తనాలు ఇంత బాగా ఈల్డ్ మాత్రం రాదండి నన్ను నమ్మండి ఎందుకంటే నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఫర్టిలైజర్ షాప్స్లో ఉన్న విత్తనాలే వాడాను వాటి ఈల్డ్ అస్సలు వచ్చేది కాదు చాలా రకాల పెస్ట్ అంటే పెస్ట్ వచ్చేదన్నమాట సో అందుకని మ్యాక్సిమం దేశీయ విత్తనాలు వాడండి దేశీయ విత్తనాలు వాడడం వల్ల ఇంకా యూజ్ ఏంటంటే చాలా రుచి ఉంటుందండి అసలు మనం ఆ ఏదైతే వంట చేసుకుంటామో అసలు ఆ కర్రీ రుచి అనేది చాలా 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 బాగుంటుంది సో అందరూ మ్యాక్సిమం దేశే విత్తనాలు వాడడానికి ట్రై చేయండి అండ్ విత్తనాలు చాలామంది ఫోన్ చేస్తున్నారు యాక్చువల్గా ఈ సీడ్స్ పంపించడానికి ఇప్పుడు ప్రజెంట్ కొరియర్ అవైలబుల్గా లేదు కదండీ అందుకని నేను విత్తనాలు పంపించట్లేదు తొందరలో మీ అందరికీ విత్తనాలని చేరేలాగా చేస్తాము చూసారు కదండి చెరీ టమాటోస్ని ఎలా పెంచుకోవాలో స్టార్టింగ్ నుంచి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఇంకొకరికి హెల్ప్ అవుతుందనమాట ఓకేనా అండి సో తప్పకుండా మీరు కూడా మీ గార్డెన్లో చెరీ టమాటోస్ని పెంచుకోండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ